వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. దాదాపు 4.5 దశాబ్దాల నటనా ప్రయాణంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ ఇత్యాది భాషలన్నింటిలో కూడా అలరించి ఇప్పుడు 81 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో వారిని పలకరించడం మనందరికీ అదృష్టం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్, జిస్కే పాస్ పవర్ హోతే హై, రాంగ్ బి రైట్ హోతా హై. డైలాగు రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు. రాముజీ అని అడిగింది, సార్ ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు. అన్ని అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు, ఏదో ఫోన్ మాడుతూ పక్క అమీ అన్నాడు. అప్ప అని వచ్చాడు. ఈ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్. ఏమిటంటే హీరో అంటే 40 మంది 50 మంది ఉన్నారు, కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. పద్ధతి పాడు ఏం కనపట్ల, ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు, అంతా సర్కస్. క్వాలిటీ అవి పోయినాయి, ఆ కథలు పోయినాయి, అవన్నీ పోయినాయి. అంటే ఏ విధంగా సార్, అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారా? ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు? మా తీసేవారికే క్వాలిఫికేషన్ లేదు, డబ్బు ప్రాధాన్యం. కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్. ఖర్చు ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతలేదు. ఏదో ఒకరి గురించి అనడానికి ఏముంది, అనాలంటే బోల్డ్ అనొచ్చు. నచ్చుతున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు? అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు. గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. కానీ ప్రేక్షకులు అని కోట్లు కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్, అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు? అందుకే వాటిని కామెడీ అన్నారండి, హాస్యం ఎవరు అన్నారు కదా. హాస్యానికి కామెడీకి తేడా ఏమిటి అన్నారు, తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా రా. ఒక్క పంచ్లో ఫుల్ చెప్పేశారు సార్. ఆ సినిమాతో మీ అనుబంధం మీకు ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్? ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. రోజు ఎయిర్పోర్ట్లో దిగి కూర్చునున్నా మెడ్రాస్ వెళ్ళటానికి, ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదంటే కూర్చునున్నా. రామానాయుడు గారు వచ్చారు. ఏ కోట సరైన టైం కనబడరా, రా రైట్ రా కూర్చో అన్నాడు. అది నేను రావుగోపాల్ గారితో వేయించాలని అనుకున్నాను. గంజాల గారు వద్దన్నాడు. గోపాల్ గారు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడద్ది అండి, అది చూడంగానే నికృష్లా కనపడే ఫేస్ కావాలి తను అన్నాడు. అయ్యో సార్, విషాదం చూశారు, సంతోషం చూశారు, విజయం చూశారు. మరి నేను పడ్డ బాధలు ఎవరన్నా పడ్డారు తెలుసు కదా అన్ని. అవును సార్. మరి నా కీర్తి ప్రదేశంలో అంత గొప్పగా ఇచ్చాడు, బాధలాడ ఇచ్చాడు. నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండి ఇచ్చాడు. వాటి చేతి తాగిపోతే ఎప్పుడో నాశనం అయిపోయారు. అలాంటి జీవితం ఎంతమందికి ఇస్తారు భగవంతుడు కదా. నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా? బాధ కదండి, ఎవరిని చూసేది కళ్ళ నీళ్ళు వచ్చేసింది.